సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ ఇంటిపై కొందరు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు రాళ్లు రువ్వారు ఈ ఘటనలో ఆయన పర్సనల్ కార్యవాన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి నానక్రామగూడలోని విజయ్ టవర్స్ దగ్గర నరేష్ ఆయన కుమారుడు నవీన్ విజయకృష్ణ నివాసం ఉంటున్నారు నటుడిగా నరేష్ బిజీ బిజీ అందుకని ఆయన తనకు ఒక ప్రత్యేకమైన కార్యవాణి చేయించుకున్నారు దానిని తన ఇంటి వద్ద విజయ్ టవర్స్ దగ్గర పార్క్ చేసి ఉంచారు ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాళ్లతో దాడి చేయడంతో ఆయన కార్యవాణి అద్దాలు ధ్వంసం అయ్యాయి పోలీసులకు నరేష్ పిఏ కుమార్ గౌడ్ ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల తన మూడో భార్య రమ్య రఘుపతిపై నరేష్ ఆరోపణలు చేశారు ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో దాడి జరగటంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నరేష్ రమ్య రఘుపతి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి సఖ్యత లేదు ఆమె దూరంగా ఉంటున్న నరేష్ త్వరలో నటి పవిత్ర లోకేష్ తో ఏడు అడుగులు వేయనున్నారనే టాక్ నడుస్తుంది కొత్త ఏడాది సందర్భంగా ఆ విషయం వెల్లడించిన సంగతి తెలిసిందే కొత్త ఏడాది కొత్త ప్రారంభం మీ అందరి ఆశీస్సులు కావాలి మా ఇద్దరు నుంచి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ పవిత్ర నరేష్ అని నరేష్ ఓ ట్వీట్ చేశారు అందులో ఓ వీడియో ఉంది వీడియోలో ఏముంది అని చూస్తే నరేష్ పవిత్ర లోకేష్ కలిసి కేక్ కట్ చేశారు ఆ తర్వాత వైన్ గ్లాసులు పట్టుకుని కనిపించారు తర్వాత లిప్ కిస్ పెట్టుకున్నారు అప్పుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని వీడియోలో అనౌన్స్ చేశారు పవిత్ర లోకేష్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు నరేష్ కు ఇది నాలుగో పెళ్లి నరేష్ మొదటి భార్య సంతానమే హీరో నవీన్ విజయకృష్ణ ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి కూడా ఓ కుమారుడున్నాడు నటి పవిత్ర లోకేష్ కు రెండో పెళ్లి ఐదేళ్ల క్రితం సుచేంద్ర ప్రసాద్ నుంచి ఆమె విడాకులు తీసుకున్నారు నరేష్ పవిత్ర లోకేష్ కొన్ని సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు ఆ సినిమాల్లో సమ్మోహనం సూపర్ హిట్ ఓటీటీలో విడుదలైన అలీ సినిమా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సినిమాలోనూ జంటగా కనిపించారు ఎప్పుడు ప్రేమ చిగురించిందో వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కొన్నాళ్ల క్రితం ఆరోపణలు చేశారు బెంగళూరులో పెద్ద హంగామా కూడా నడిచింది తమకు మద్దతు ఇవ్వమని పవిత్ర లోకేష్ కోరడం కూడా అప్పట్లో సర్చనీయాంశంగా మారింది